హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్. వకీల్ సాబ్ లో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రంగా పింక్ రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి భారీ హైప్ క్రియేట్ చేసేందుకు దిల్ రాజు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఒక కీలక పాత్రలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పవన్ నుండి విడిపోయిన తర్వాత పూణెలో ఉంటున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వస్తున్నారు. రేణు దేశాయ్ గతంలో హీరోయిన్ గా నటించారు కనుక ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. కనుక దిల్ రాజు ఈ కాంబోను సెట్ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలను కొందరు కొట్టిపారిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయలను మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూడడం సాధ్యం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేయగలడు, అందుకే ఆయన ఏదో ఒక విధంగా రేణు దేశాయను ఒప్పించే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఒకవేళ పింక్ రీమేక్ లో కనుక రేణు దేశాయ్ నటిస్తే తప్పకుండా అదో సంచలనంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సంచలనం నమోదవుతుందా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.